ఉన్నారు కాబట్టే ఇక్కడ చంద్రబాబు నాయుడు రాజధాని పెట్టాడని విపరీతమైన విష ప్రచారం చేశారు. వాస్తవానికి అక్కడ అన్ని కులాల కంటే అంటే ఎస్సీలు ఎస్టీలు ఎక్కువ మంది ఉన్నారు, వాళ్ళ తర్వాత ఎక్కువ సంఖ్యలో ఉన్నది రెడ్లేనండి. ఇది మొత్తం అంటే అక్కడ అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేది కూడా రెడ్లే ఎక్కువ, కమ్మోళ్ళు ఎక్కువ, అక్కడ రియల్ ఎస్టేట్ చాలా తక్కువ చేస్తారు. ఈ వాస్తవాలన్నీ మరుగున పరిచిన జగన్మోహన్ రెడ్డి విష ప్రచారం చేశాడు అమరావతి మీద. ఇప్పుడు మొత్తం అంతా కూడా ఇంకొక నాది ఒక చిన్న రిక్వెస్ట్, రామకృష్ణ ప్రసాద్ గారు ఈ ఇష్యూని కొంచెం టేకప్ చేయాలి. ఏంటి అంటే ఈ అమరావతి రైతుల్ని, మహిళా రైతుల్ని డొక్కల్లో తన్ని అతి కిరాతకంగా వ్యవహరించారు పోలీసులు. వీటికి సంబంధించిన ఫోటో ఎగ్జిబిషన్, పర్మనెంట్ ఫోటో ఎగ్జిబిషన్ని అమరావతి రైతుల ఉద్యమం, అమరావతి రైతుల మీద జరిగిన దాష్టికాలు, వాళ్ళ మీద జరిగిన ఆ అఘాయిత్యాలు ఇవన్నీ కూడా ఒక పర్మనెంట్ గ్యాలరీ, ఫోటో గ్యాలరీ ఒకటి అమరావతిలో ఏర్పాటు చేయించే విధంగా మీరు రాష్ట్ర ప్రభుత్వానికి మీరు ఒక ఒక దాన్ని ఒక పరిశు చేయాలనేది నా కోరిక. మంచి సూచన చెప్పారు సత్యమూర్తి గారు ఖచ్చితంగా. ఎందుకంటే సారు కూడా ఇప్పుడు అది తీసేయాలన్నప్పుడు కూడా ఏది ప్రజావేదికని దానిని అంటే కూడా కాదు, అది అలా దాని ఒక చరిత్రలో ఒక నియంతలు దుర్మార్గులు పరిపాలించినప్పుడు ఎలా ఉంటుంది అనేది భవిష్యత్ తరాలకు తెలవాలి అని చెప్పి అది కూడా చెప్పడం జరిగింది. మీరు చెప్పినటువంటిది కూడా ఆలోచన ఖచ్చితంగా ఇది ఇటువంటి చేయాలి, ఇటువంటి ఎందుకంటే ఒక రాజధాని నిర్మించాలంటే రాక్షసులు ముష్కరులు ఉంటే ఎన్ని ఇబ్బందులు కలుగుతాయి, ఒక మంచి చేయాలంటే అనేది భవిష్యత్తు తరాలకు తెలవాల్సిన అవసరం ఉంది. మంచి సూచన చేశారు ఖచ్చితంగా, నేను ఇది అదే ఇది కూడా ప్రభుత్వం దృష్టిలో తీసుకెళ్తాను. ఇక్కడ ఇక్కడ మొత్తం అండి మీరు మీరు సెల్ఫ్ ఫైనాన్సింగ్ క్యాపిటల్ అనేది అక్షర సత్యం అండి. అసలు అటువంటి థాట్ వచ్చిన చంద్రబాబు నాయుడిని అందరూ ఎప్రిషియేట్ చేయాల్సిన అవసరం. చాలా క్లియర్ కట్ గా అది కనపడుతుంది. మనం ల్యాండ్ మార్క్ బిల్డింగ్స్ కడతానికి తెచ్చి కడతాం, వన్స్ కట్టేసిన తర్వాత జనరేట్ అయిన ఇన్కమ్ తో అప్పులు తీర్చేస్తాం. ల్యాండ్ అలాట్మెంట్స్ అయిపోయిన తర్వాత మిగిలిన ల్యాండ్ తో చాలా క్లియర్ కట్ గా మనం అమ్ముకున్నా విక్రయించినా అది కూడా జనరేట్ చేస్తుంది డబ్బులు. ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుంది, హోటల్ ఇండస్ట్రీ వస్తుంది, ఎంటర్టైన్మెంట్ రకరకాలుగా ఒక ఒక సిస్టమ్ అంతా బిల్డ్ అవుతుంది. అంటే వచ్చిన దాంతో ప్రతి దాంట్లో ట్యాక్స్లే, అవంతా కూడా సంపద సృష్టి. క్లియర్ కట్ సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అది. ఇది ఇక్కడ ఇక్కడ ఇంకొక పాయింట్ ఉందండి. జగన్మోహన్ రెడ్డి బాగా అసలు చాలా బాధపడి ఒక నాలుగు గదుల మధ్య, నాలుగు గోడల మధ్య కూర్చొని ఏం చేయాలో అది చేయాల్సిన పరిస్థితి ఏంటి అంటే కేంద్ర ప్రభుత్వం విపరీతంగా సహాయం చేస్తున్నది అమరావతి రాజధాని. పర్సనల్ గా తీసుకుని మరి 5 సంవత్సరాల పాటు ఈ రాష్ట్రం విధ్వంసం అయిపోయింది అని కేంద్రం కూడా నమ్మింది కాబట్టి ఇతోధికంగా సహాయం చేయడానికి ముందరకు వస్తున్నది. ఇది కూడా పాపం జగన్మోహన్ రెడ్డికి కొంచెం మరి చాలా బాధగా ఉంటుంది, మనం ఏం చేయలేము. కానీ ఆయనకి మహాభారతం బాగా ఇంట్రెస్ట్ అనుకుంటా. అప్పుడు వాళ్ళు హస్తినాపురం నుంచి ఇంద్రప్రస్థానికి వెళ్ళినప్పుడు కూడా అక్కడ న్యూ సిస్టమ్ మొత్తం డెవలప్ చేస్తారు. ఇంద్రప్రస్థానంలో కూడా టోటల్ ఎక్కువ